నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ నెల్లూరు జిల్లాలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి టీడీపీ టికెట్ ఖరారైన తర్వాత కూడా విజయంపై అపనమ్మకంతో ఏకంగా పార్టీ ఫిరాయించారు ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగారు కావలి టికెట్ కోసం టీడీపీలోకి వెళ్లి కుదరక వెనువెంటనే బ్యాక్ టు పెవిలియన్ అన్నారు మరో నాయకుడు దీంతో ఫస్ట్ టైం ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన నారాయణలో లో టెన్షన్ మొదలైంది అంతేకాదు అందరికంటే ముందే ఆయన చేతులెత్తేసినట్లు తెలుస్తోంది మొన్నటి వరకు ఓటుకు నోటునే నమ్ముకున్నారు ఉన్నారు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు అలాంటి నారాయణ కూడా ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డారని తెలుస్తోంది ఇప్పటికే చోటా నేతలకు కార్పొరేటర్లకు డబ్బు సంచులు పంపిణీ చేసిన నారాయణ పంపిణీ ఆపేయాలని సూచించారట దీనికి కారణం నారాయణలో నమ్మకం తగ్గడమే అంటున్నారు వాస్తవానికి మంత్రి నారాయణ నాలుగేళ్లుగా నెల్లూరులో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు సిటీ సీటు పై కన్నేసిన ఆయన నెల్లూరు మున్సిపల్ కు నిధుల వరద పారించారు హట్కో రుణాలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ స్కీమ్ ని ఘనంగా ప్రారంభించారు అయితే అభివృద్ధి పనులతో జరుగుతున్న అరాచకాలు ఆయనపై వ్యతిరేకతను పెంచాయి నగరంలో తవ్విన రోడ్లనే మళ్లీ తవ్వి వేసిన రోడ్లపైనే మళ్లీ రోడ్లు వేసి సమన్వయం లేక అధికారులు జనాల్ని హింసిస్తున్నారు ఈ ఎఫెక్ట్ అంతా నారాయణపై పడింది ఒక దశలో సింపతి కోసం తన కుమార్తెను రంగంలోకి దించాలని చూశారు మంత్రి మహిళా అభ్యర్థి అనే సాఫ్ట్ కార్నర్ ఉపయోగిస్తే ఓట్లు దక్కుతాయేమోనని ఆశించారు తాను ఎమ్మెల్సీగా ఉంటూనే తన కుమార్ కుమార్తెను ఎమ్మెల్యేగా చేయాలని అనుకున్నారు అయితే వైసీపీ సెట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ బలమైన అభ్యర్థి కావడంతో చివరకు తానే రంగంలోకి దిగారు ఓటును నోటుతో కొనడంపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు అయితే ప్రత్యర్థి వర్గం కూడా ఇదే విషయంపై ఫోకస్ చేసింది సామాన్యుడికి ధన్వంతుడికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు అనిల్ ఇలాంటి టైంలో రూరల్లో తనకు సపోర్ట్ గా ఉంటారనుకున్న మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి జెండా ఎత్తేసి వైసీపీలోకి వెళ్లిపోవడంతో మంత్రి నారాయణ దిక్కుతోచని స్థితిలో పడిపోయారు సిటీ సీటు దక్కేలా లేదని సర్వేలు తేల్చేయడంతో చేతులెత్తేశారు ఓటర్లకు పంచిపెట్టడానికి ప్రచార కార్యక్రమాల కోసం కేటాయించిన సొమ్ముని కూడా వెనక తెప్పించేసుకుంటున్నారట ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది చాలు ఇకపై ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని తన అనుచరులకు చెబుతున్నారట